కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గూడూరు మండలం పోలవరం గ్రామం కప్పలదొడ్డి గ్రామాలలో మంత్రి సవిత పర్యటించారు. సొసైటీలను సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు. చేనేత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులను పూర్తిగా విస్మరించి వారి స్థితిగతులను దెబ్బతీసేలాగా ప్రభుత్వ పాలన కొనసాగిందని సవిత ఫైర్ అయ్యారు. చేనేత సొసైటీని రద్దు చేయడమే కాకుండా వారి జీవన ప్రమాణాలపైన దెబ్బకొట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు చేనేత పరిశ్రమకు ఎనలేని సేవలను అందించి ప్రగతి మార్గంలో తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. భూమి మీద ఆయన ఎప్పుడు నడవలేదు. ప్రజల్లోకి వచ్చి ప్రజల దగ్గరకు వస్తే కదా సమస్యలు తెలిసేది. గాల్లోనే పోతాడు, గాలికి వచ్చాడు, గాల్లోనే పోయాడు అనుకోండి. మరి ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సుతో మళ్ళీ భూమి మీద ఆయన ఎప్పుడు నడవలేదు. ప్రజల్లోకి వచ్చి ప్రజల దగ్గరకు వస్తే కదా సమస్యలు తెలిసేది. గాల్లోనే పోతాడు, గాలికి వచ్చాడు, గాల్లోనే పోయాడు అనుకోండి. మరి ఈ రోజున మీ అందరి యొక్క ఆశీస్సుతో మళ్ళీ ఎన్డీఏ